ఒక్కసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు తెలుగుదేశం పార్టీ శిలాఫలకాలు తప్ప కాగితాల మీద జీవోలు తప్ప నిధులు ఇచ్చినటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిలాఫలకాలకు పరిమితం కాకుండా కేవలం ఏదో ఉత్తర్వులు ఇచ్చేసి వదిలేయకుండా ప్రతి పనిని ప్రారంభిస్తున్నాం పూర్తి చేస్తున్నాం ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నాం అంటేనే ఈ ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో పర్యటించేటువంటి సందర్భంలో ప్రతి కుటుంబం ఆ కుటుంబానికి సంబంధించి లబ్ధి ఈరోజు పెన్షన్ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 80% అంగవైకల్యం ఉంటేనే నేను 1500 పెన్షన్ ఇస్తాను లేకపోతే 1000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పి ఆ రోజు ప్రకటించారు ఆ 80% దాటితేనే ఆ కుటుంబంలో రెండో వ్యక్తికి నేను పెన్షన్ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు రెండు రకాలైనటువంటి ఉత్తర్వులు తేవడం జరిగింది ఒకటి 80% ఉంటే 1500 ఇస్తా 80% దాటకపోతే ఆ ఇంట్లో రెండో పెన్షన్ ఇవ్వను అని చెప్పి పాపం కొన్ని గ్రామాలు తిరిగితే చంద్రబాబు రెండో పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళకి 1500 ఇవ్వాల్సి వస్తుందని 100% అంగవైకల్యం కలిగినటువంటి దివ్యాంగులకి 79% అధికారులు వేశారు నేను పాపం ఒక దగ్గర వెళ్తే పాక్కుంటూ ఒక ఆవిడ వస్తే ఎంత వస్తుందమ్మా అంటే 1000 రూపాయలు పెన్షన్ అంటే నీ దగ్గర ఎంత ఉంది పాప నీకు 100% అంగవైకల్యం ఉంది కదా అంటే ఆమె తీసుకొస్తే 79% వేశారు అధికారులను అడిగాం ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఆమె ఉంటే మీకు ఏ విధంగా మనసు ఒప్పింది దానికి సంబంధించినటువంటి 79% వేయడానికి 1% వేయకుండా ఉండడానికి అంటే ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వులు 80% మీరు వేస్తే మీ ఉద్యోగాలు పోతాయి 79% మించి వేయడానికి లేదు అంటే మా మనస్సు అంగీకరించక 80% వేయలేక పాపం 79% వేశాం సార్ 100% ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు పెన్షన్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో లేరు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రేడెడ్ ఏం లేదు దివ్యాంగుడు అంటే 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చేసాం మొదటి నుంచే 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం ఈరోజు 40% అంగవైకల్యం కలిగినటువంటి కుటుంబంలో ఉన్న రెండో పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు దివ్యాంగుడు అనేటువంటి వాడు ఇంట్లో ఉంటే ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు వృద్ధాప్య పెన్షన్ కానీ వితంత పెన్షన్ కానీ అర్హత కలిగి ఉంటే రెండో పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం కలిగింది 40% ఉంటే చాలు కాబట్టి ప్రతి విషయంలో ప్రతి కుటుంబాన్ని గురించి ఆలోచన చేసి ఆ కుటుంబానికి సంబంధించి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏదో జరిగిపోతుందన్నట్టుగా పాపం లేనిపోయినటువంటి మాటలు చంద్రబాబు రెండు మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పప్పులు బెల్లాలు పంచినట్టుగా పనిచేస్తున్నాడు దానివల్ల రాష్ట్రం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి తన మనసులో ఉండేటువంటి మాట అనేక సందర్భాల్లో విలేకరుల సమావేశంలో ప్రస్తావిస్తున్నాడు జనంలోకి వచ్చేటప్పటికీ ఈ మాట నేను చెబితే ఈ పథకాలు ఆగిపోతాయంటే జనం నన్ను తరిమి కొడతారేమో నా ముఖం కూడా చూడరేమో కాబట్టి జనంలోకి వచ్చినప్పుడు మాత్రం నేను అన్ని పథకాలు ఇస్తాను ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు ఏ కుటుంబానికైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి లబ్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి లబ్ధిని ఒకసారి మనం చూస్తే దాదాపు దరిదాపుల్లో కూడా చంద్రబాబు నాయుడు అటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయదు అటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి దమ్ము ధైర్యం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి బయటకు వచ్చినప్పుడు జనం ఓట్లు వేరని నేను అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్తున్నాడు 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అనేక రకాలుగా నాకున్నటువంటి అనుభవం నా వయస్సు అని చెప్పేటువంటి వ్యక్తి ఎన్నడైనా ప్రజల గురి ఆలోచించి అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని తీసుకురాగలిగాడా వైఎస్ఆర్ చేయూత లాంటి కార్యక్రమాన్ని తీసుకురాగలిగాడా రైతు భరోసా లాంటి కార్యక్రమాన్ని చేసి ఇవ్వగలిగాడా ఈరోజు వైఎస్ఆర్ సంబంధించినటువంటి జగనన్న చేదోడు రజకులు నాయబ్రాహ్మణులు టైలర్లకు 10000 రూపాయలు ఇవ్వగలిగాడా వాహన మిత్ర కింద 10000 రూపాయలు ఇవ్వగలిగాడా చిరు వ్యాపారులు తోపుడు బండ్ల వాళ్ళకి వడ్డీ లేనటువంటి 10000 రూపాయలు రుణం ఇవ్వాలనేటువంటి జగనన్న తోడనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురాగలిగాడా ఇవన్నీ కూడా ఏమి చంద్రబాబు నాయుడు మధ్యలోకి రాలేదు అంటే చంద్రబాబు నాయుడు ఎంతసేపటికి నేను దోచుకోవాలా నా కుటుంబం దోచుకోవాలా నేను నా కుటుంబం ఆర్థికంగా బలపడాలనేటువంటి ఆలోచన తప్ప పేదవాడిని గురించి పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు కాబట్టి ఈరోజు అందరం కూడా ఆలోచన చేశాం దానికి సంబంధించి ప్రతి ఇంటికి వెళుతున్నాం ప్రతి ఇంటికి ఆ కుటుంబానికి జరిగినటువంటి లబ్ధి
గ్రామంలో ఉండేటువంటి సమస్యలు వీటిని పరిశీలించిన తర్వాత ఏదైనా కుటుంబానికి అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉండి ఈరోజు ఆ పథకం చేరకపోతే ఆర్థికంగా లబ్ధి పొందలేకపోతే ఆ కుటుంబం ఉన్నటువంటి ఆ వాటిని సవరించి ఆ సాంకేతిక లోపాలను సవరించి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా సమగ్రంగా సంపూర్ణంగా అందించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం అజెండాగా ఈరోజు ఈ కార్యక్రమానికి చుట్టి శ్రీకారం చుట్టి గ్రామ స్థాయిలో ఉండేటువంటి వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి మండల పరిషత్ అధ్యక్షులు జెడ్పీటీసీ సభ్యులు శాసనసభ్యులు మంత్రుల వరకు స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మడవనూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనికి సంబంధించి ప్రజలందరూ పాపం పెద్ద ఎత్తున వచ్చేసి ఆశీస్సులు అందించడానికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.